హాయ్ గాయ్స్, ఐమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రెండ్లెస్ మీడియస్ కృష్ణ టాక్స్. అండ్ ఈరోజు అయితే మీ అందరికీ మళ్ళీ తెలిసిందే, ఆల్రెడీ పోస్ట్ చేసాం, బట్ చాలామంది కామెంట్స్లో కానీ ఇన్బాక్స్లో కానీ చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. అదే ఇన్ఫోసిస్ సిస్టమ్ ఇంజనీర్ అండ్ యూనో ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ రోల్స్కి కావాల్సిన నోటిఫికేషన్ మే మంత్కి అయితే రిలీజ్ అయింది. సో మే మంత్కి దాని గురించి కావాల్సిన డీటెయిల్స్ ఇస్తున్నాను. 2019, 2020, 2021 and 2022 యాజ్ యూజువల్గా వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ బ్యాచ్ ఏంటంటే బీఎస్సీ బీసీఏ వాళ్ళకి, అండ్ మీ అందరు తెలిసిన 2.2 ఇక్కడ లింక్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం సిస్టమ్ ఇంజనీర్ రోల్కి 3.6 ఎల్పీఏ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ 2019, 2020, 2021 and 2022 అండ్ ఇక్కడ లింక్ ఉంది. సో ఇది కాదు యాక్చువల్గా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, లింక్ల కొడితే అప్లై చేస్తే అయిపోతుంది. బట్ 3 మంత్స్ క్రైటీరియా ఉంది, ఎవరెవరు అప్లై చేయొచ్చు అనే డౌట్స్ ఉన్నాయి కదా. సో దాని గురించి, సో ఇన్ఫోసిస్లో క్రైటీరియా అఫ్కోర్స్ ఉంది. సో ఆ క్రైటీరియాని మనం ఏం చేయాలి అంటే, ఒకవేళ మీకు లింక్ వచ్చి, ఓకే లింక్ వచ్చి మీరు ఎగ్జామ్ రాయలేదనుకోండి, దెన్ యూ కెన్ అప్లై. ఒకవేళ మీకు లింకే రాలేదనుకోండి, దెన్ ఆల్సో యూ కెన్ అప్లై. ఒకవేళ మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేశారనుకోండి, దెన్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అన్నట్టు అర్థం. అంటే దీని అర్థం ఏంటంటే, ఒకవేళ మీరు ఈమెయిల్ ఐడితో మీరు గనక మీ టెస్ట్ని అటెంప్ట్ చేస్తే దెన్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అన్నట్టు అనమాట. సో అదర్ దెన్ దిస్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. మరి ఒకవేళ ఇలా ఉన్నోళ్ళు, లేదా క్వాలిఫై అవ్వని వాళ్ళు, ఎగ్జామ్ రాసి పోయిన వాళ్ళు, వీళ్ళు ఏం చేయొచ్చు, అప్లై చేయకూడదా అంటే అఫ్కోర్స్ చేయొచ్చు. దేంతో అంటే, యూ కెన్ చేంజ్ యువర్ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్. బట్ ఇది ఒక రిస్క్ అనే విషయం మీరు అర్థం చేసుకోండి. ద ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ యువర్ వెరిఫికేషన్, అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అప్పుడు మీకు 50-50 ఛాన్సెస్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఇది క్రైటీరియాలో మ్యాచ్ అవ్వని ఒక పాయింట్ని మీరు అప్లై చేస్తున్నారు కాబట్టి ఏమవ్వచ్చు అంటే, ఒక 50% మీకు పోయే ఛాన్స్ ఉంది. ఈ 50% పోవడమో రావడమో అనేది కంప్లీట్లీ హెచ్ఆర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది హెచ్ఆర్స్ మంచి వాళ్ళు అయితే మిమ్మల్ని క్వాలిఫై చేసి జాబ్ ఇచ్చేస్తారు. కొంతమంది హెచ్ఆర్స్ కొంచెం శాడిస్ట్ లేకపోతే కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నారనుకోండి, వాళ్ళు ఇవ్వరు అనమాట. సో అది మనం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ వాట్ యూ కెన్ డూ ఈస్ ఎగ్జామ్ రాసి అప్లై చేయడం అయితే మీరు చేయగలరు. చేంజ్ యువర్ ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్, ఇది ఒక్కటి మాత్రం మనం చెప్పగలం అనమాట. సో ఈ రెండు లింక్స్ వచ్చేసి మనకి కింద డిస్క్రిప్షన్ ఉన్నాయి, చూసి అప్లై చేసుకోండి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మే 1 అనేది ఇచ్చారనమాట. సో మే 1 అంటే దాని అర్థం ఏంటి, సో మే 1కి మీరు అన్నీ అప్లై చేసేసి ఉండాలి. ఒకవేళ అప్లై చేసిన తర్వాత ఏంటి అంటే, మే 8కి యూ కెన్ ఎక్స్పెక్ట్ యువర్ ఎగ్జామ్, మే 8కి. సో అంటే అప్రాక్సిమేట్గా అటు ఇటుగా ఒక 15 డేస్ మీకు టైం ఉంది. సో ఈ 15 డేస్లో మీరు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అటెంప్ట్ చేసి టీఆర్కి దానికి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో దీస్ 15 డేస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ మీరు అప్లై చేశాక మీకు సెలెక్ట్ అయ్యారా లేదా, అంటే ఐ మీన్ మీరు క్వాలిఫై అయ్యారు లేదా ఫస్ట్ రౌండ్కి అనేది మీకు ఇప్పుడు తెలియదు. ఎగ్జామ్కి 1 డే ముందు మీకు ఇచ్చే అవకాశం ఉంది. 1 డే ముందు మాత్రమే వాళ్ళు మీరు సెలెక్ట్ అయ్యారు. మీకు రేపు కానీ, ఐ మీన్ ఎగ్జామ్ మే 8 కానీ అలా ఉంది, ఐ మీన్ దిస్ జస్ట్ ఎక్స్పెక్టేషన్ అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను మే 8 ఉండొచ్చు అని. అంటే ఏదో ఒక సండే ఉంటుంది, ఆ సండే ముందు సాటర్డే రోజు మీకు ఒక మెయిల్ పంపిస్తాడు. మేబీ సాటర్డే ఆర్ ఫ్రైడే రోజు మీకు ఉంటుంది ఇది ఎగ్జామ్ డేటు, సో ఈ లింక్ మీకు వస్తుంది ఎగ్జామ్ ముందు రోజు అని. అది ఎప్పుడు వస్తుంది అంటే, సాటర్డే నైట్ కానీ సండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కానీ సాటర్డే మిడ్ నైట్ కానీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటిదాకా అయితే అదే జరిగింది. సో ఇప్పుడు కూడా అదే జరగచ్చనే ఒక చిన్న హోప్తో నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.